జగన్ ఏమట్లా జగన్ మంచి పరిపాలన ఉంది మంచి పరిపాలన ఉంది ఫేమస్ ఉంది డబ్బులు ఇస్తున్నాడు అమ్మ ఒడి ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు జబర్దస్త్ ఉంది పరిపాలన అంటే ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు కూడా ఇంతకు ముందు చేశారు కదా ఏం శుద్ధ ఆయన అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయినాడు అన్ని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిపోయినాడు అంటే ఇప్పుడు జగన్ వస్తేనే మళ్ళీ డెవలప్ మళ్ళీ జగన్ వస్తేనే డెవలప్ అవుతుంది రాష్ట్రం అదొకటి పాలే జగన్ మూడు రాజధానులు చేస్తా అన్నాడు కదా మళ్ళీ అయితే ఇంతవరకు ఇన్ని ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ ఉండి కూడా ఒక్క రాజధాని కూడా పూర్తి చేయలేకపోయింది రేపు నెక్స్ట్ దానికి దసరా పోతేనే పరిపాలన రాజధాని మా కర్నూలు రాజధాని అవుతుంది కంపల్సరీగా అవుతుంది అది నూటికి నూరు పాలు అవుతుంది దసరా అయిపోతే చేస్తారా కంపల్సరీ ఇన్ని ఇయర్స్ నుంచి కానీ ఇప్పుడు ఎట్లయితే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి వాడు చేసింది లేదు సచ్చింది లేదు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి జరిగింది కదా అది నిజం అంటారా అది నిజం పక్క ఆధారాలు లేకుంటే ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరులో ఒక తప్పు చేస్తే సామాన్య మానవుని పట్టుకోవాలంటే కూడా భయపడతారు ఇప్పుడు అంత సీఎం 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అవినీతి చేయలేదంటే ఎట్లా చెప్తారు అది జరిగినందుకే సాక్ష్యం ఉన్నందుకే దొరికిపోయినాడు అంతే ఆయన మొన్న సభలో బాలకృష్ణ గారు తొడగొట్టి ఆయన బాలకృష్ణ ఏంది ఏదో సినిమాలో ఒక 10 మందిని ఒక్కడిని కొడితే 10 మంది లేచి పడతారు అది కాదు అది ఆయన బాలకృష్ణ పట్టించుకోవాల్సిన అవసరం బాలకృష్ణ కూడా ప్రజలకు ఒక్క రోజు కూడా ప్రజల గురించి ఏం చేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడు సీఎం అడిగింది లేదు ఆయన ఒక్క రోజు కూడా అసెంబ్లీకి వచ్చింది లేదా మొత్తానికి జగనే మళ్ళీ మళ్ళీ జగన్ గ్యారెంటీ వస్తాడు మీకు అందుతున్నాయి పథకం మొత్తం ప్రతి ఒక్కటి అందుతుంది మా ఇంటికే 3 లక్షలు అందింది 3 లక్షలు ఎట్లా ఎట్లా అమ్మ కూడా వస్తుంది నా కొడుక్కి మా భార్యకు వస్తుంది ఎంత వస్తుంది అమ్మ కూడా వచ్చేసి 20 సంవత్సరాలకు 20 వేలు ఏం చదువుతున్నారు డిగ్రీ విద్యాదీవన ఇంకా పెన్షన్ పెన్షన్ మా అమ్మకు వస్తుంది ఒక 4 కి వచ్చి ఇస్తున్నారు పెన్షన్ ఇంటి దగ్గర ఏం పరిపాలన ముసలోళ్ళు వాళ్ళు వాళ్ళకు కొడుకైనా మొత్తానికి జగన్ ఏమా మొత్తానికి జగన్ మొత్తానికి జగనే వచ్చేది పవన్ కళ్యాణ్ ఏమో అవకాశం పవన్ కళ్యాణ్ ఆయన ప్యాకేజ్ మాస్టర్ ఆయన ఏది లేదు అంటే ప్రూఫ్ లేదు కదా ప్యాకేజ్ ప్రూఫ్ లేదు కాదు ఇప్పుడు వాళ్ళ భువనేశ్వరి బాగుంది వాళ్ళ కొడుకు బాగున్నాడు వాళ్ళ బామారిది బాగున్నాడు వీనకు ఒక్కడికి రోడ్ మీద పడకడానికి ఏం అవసరం వచ్చింది అంటే ఏదైనా మన కూలి ఇస్తేనే కదా పని చేయాల్సింది మన రోడ్ మీద పడుకుంటే ఏమర్థం నెక్స్ట్ సీఎం మాక్సిమం జగన్ అవ్వచ్చు ఇంకా జగన్ ఏమలా హైప్ అట్లా ఉంది ఇప్పుడు హైప్ లో ఉన్నాడు జగన్ పెట్టిన పథకాలన్నీ మీకు వస్తున్నాయా ఎలిజిబుల్ అయితే వస్తాయి కదా అక్క మాక్సిమం ఎలిజిబుల్ అవన్నా వస్తాను అంటే ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలకి ఇంకా బెటర్ గా ఏమైనా పెడితే బాగుంటది అనుకుంటున్నారా